దేశంలో లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇప్పటికే 6 దశలో పోలింగ్ పూర్తవడంతో రాజకీయ నేతలు అంతా వెకేషన్ మోడ్లోకి వెళ్లిపోయారు. కుటుంబంతో సహా ఫారెన్ టూర్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం బీజేపీ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. రోజుకు 4-5 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటూ ప్రచారం చేశారు. 7వ విడత ఎన్నికల ప్రచారం ఈ నెల 30తో ముగియనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన ప్రధాని మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నారు. కేంద్రంలో తాము హ్యాట్రిక్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అంశంతో పాటు బెంగాల్లో అవినీతి, ఆ రాష్ట్రంపై రెమాల్ తుఫాన్ ప్రభావం సహా పలు అంశాలపై మోదీ మాట్లాడారు. మత ఆధారిత రిజర్వేషన్లు కొనసాగించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని వ్యాఖ్యానించారు. తాము ముస్లింలను వ్యతిరేకించడం లేదని, అయితే రాజ్యాంగ విరుద్ధమైన మత ప్రాతిపాదికన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో రిజర్వేషన్ అంశంపై వివాదం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్లపై న్యాయ వ్యవస్థపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఇటీవల మోదీ తీవ్రంగా ఖండించారు. లోక్సభ ఎన్నికల మధ్య ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతీషి మర్లీనాకు కోర్టు సమన్లు పంపింది. జూన్ 29న హాజరు కావాలని కోర్టు ఆయనకు పిలుపునిచ్చింది. బీజేపీ ఆప్ నాయకులకు డబ్బు ఎరవేసి వారిని కొనేందుకు ప్రయత్నించిందని అతీషి ఆరోపించడంతో ప్రవీణ్ శంకర్ April 30వ తేదీన కోర్టులో ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రూస్ అవెన్యూ కోర్టు ఈ సమన్లు పంపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఢిల్లీ మంత్రి అతీషి పార్టీపై ఆపరేషన్ కమలం లాంటి జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను వెంటనే విచారించేందుకు జస్టిస్ ఏఎస్ ఓక్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అంతేకాదు, దరఖాస్తు ఆలస్యంగా దాఖలు చేయడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్కు జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని సూచించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 సీనియర్ అధికారులపై భారత ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికలను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కూటే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఎన్నికల వేళ చాలా కాలం సెలవులో ఉన్న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆశీష్ కుమార్ సింగ్కు వైద్య పరీక్షలు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. 2 అధికారులు నేరుగా ఎన్నికల పనుల నిర్వహణపై ప్రభావం చూపుతున్నారనే సమాచారం మేరకు ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. డేరా సచ్చా సౌత్ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఏ నేరం చేయలేదట. తన మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తేల్చుతూ పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో డేరా బాబాతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 4 దోషులుగా కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కింది కోర్టు 5 దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. డేరా బాబా దగ్గర మేనేజర్గా పనిచేస్తున్న రంజిత్ సింగ్ 2002 జూలై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్పూర్ కొలియన్ గ్రామంలోని పొలాల్లో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ కాల్పులు జరిపి హత్య చేశారు. కేరళలోని త్రిశూర్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్కు వచ్చి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కూటిలక్కడన్కి చెందిన నుసైబా అనే మహిళ బిర్యానీ తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆమెకు త్రిశూర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. పరిస్థితి విశ్లేషణతో చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించిందంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కోల్కతాలో జరిగిన ఈ హత్య కేసులో దర్యాప్తు అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్లో బెంగాల్ సిఐడి దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలను గుర్తించాయి. మొత్తం 3.5 కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్లో లభ్యమైనట్టు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించామని, డిఎన్ఏ పరీక్షలో ఆ శరీర భాగాలు అనర్కు చెందినవో కావో తెలుస్తుందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్లోని బాత్రూం ద్వారా రక్తపు మురుగునీటి పైపుల గుండా వెళ్లినట్లు భావించామని పోలీసు అధికారి తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర రహదారులు, పట్టణ రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లైన్లు నిర్మించేందుకు సంబంధించిన ముసాయిదా ప్లాన్లను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో అధిక రోడ్డు ప్రమాదాలకు కారణంగా ఉన్న ట్రాఫిక్ వేరు చేయడం దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాయి. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారులపై పాదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు నిర్మించినట్టు తెలిపాయి. ఇక దేశంలో చోటు చేసుకుంటున్న దాదాపు 44% రోడ్డు ప్రమాదాలు మరణాలకు టూ వీలర్లే కారణంగా ఉంటున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఈ నెల 10న కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచారు. ఆలయం తెరిచిన 18 రోజుల వ్యవధిలో 5 లక్షల మందికి భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు.